ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరి ఇరవై ఏళ్ళు ఇప్పటికీ బ్రహ్మాండంగా వారి నాయకత్వంలో పూర్తి చేసుకున్నాం కానీ కరోనా వల్ల సంవత్సరం కింద జరగాల్సిన మన పార్టీ ప్లీనరీ రెండు దశాబ్దాల ఉత్సవం ద్వి దశాబ్ది ఉత్సవం కూడా రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా ప్రస్థానాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆ ఉత్సవం కూడా మనం చేసుకునేది ఉండే కానీ కరోనా వల్ల చేసుకోలేకపోయినాం ఇప్పుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చేసిన మా సోదరులని సోదరి మనలందరినీ కోరుతా ఉన్న గౌరవ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలను కూడా కోరుతూ ఉన్నా సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల మనం ఈ బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు మొత్తంగా బ్రహ్మాండంగా పటిష్టంగా వేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు ఇది ముఖ్యము అంటే కేవలం ఈ ఆరు వేల రెండు వందల కమిటీలు కనుక సరిగ్గా వేసుకుంటే ఒక్కో కమిటీలో పదిహేను మందికి కాకుండా తక్కువ కాకుండా మీరు వేసుకుంటే అక్కడనే మన సైన్యం ఒక లక్ష మంది మన పార్టీ కమిటీలలోనే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఆస్కారం ఉన్నది ఒక పిలుపునిస్తే ఒక లక్ష మంది మన కమిటీ సభ్యులతోనే సమావేశం పెట్టుకునే పరిస్థితి రేపటి రోజున మనకు ఉండాలి దాంతోపాటు డివిజన్ స్థాయిలో నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై డివిజన్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన గౌరవ మన పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అందరి ఆలోచన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు మనం ఈసారి జిల్లా కమిటీలు కూడా వేసుకుందాం జిల్లా అధ్యక్షుడిని జిల్లా కార్యవర్గ సభ్యుల్ని కూడా వేసుకుందామని చెప్పి కూడా పెద్దలు మన పార్టీ అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది బస్తీ కమిటీలు కాలనీ కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కూడా వేసుకుందాం పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో ఆలోచన చేసి మరి జిహెచ్ఎంసీకి ఒకటే కమిటీ ఉండాలన్నా లేదా హైదరాబాద్ జిల్లాకు వేరే కమిటీ రంగారెడ్డి జిల్లాకు వేరే కమిటీ మేడ్చల్ జిల్లాకు వేరే కమిటీ ఉండాలన్నా గౌరవ పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో ఒక సమావేశం పెట్టుకొని పార్టీ అధ్యక్షుల వారితో కూడా ఒక మాట చర్చించి ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు పార్టీలో మొదటి నుండి కష్టపడ్డ కొంతమంది సోదరులు ఇంకా కూడా పదవులు రాక కొంతమంది నామినేటెడ్ పదవులన్న రాక కొంతమంది నిరాశగా ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు తొందరలోనే ఒక నాలుగైదు వందల పోస్టులు కా వివిధ కార్పొరేషన్లో డైరెక్ట్లు నింపే బాధ్యత కూడా నేను తీసుకుంటాను జిహెచ్ఎంసీలో ఎన్నికల సందర్భంగా నేను కొంతమందికి కోఆప్షన్ సద పదవులు కూడా ఇస్తానని చెప్పి కూడా నేను మాట ఇయడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేసే బాధ్యత నాది అది నేను ప్రత్యేకంగా నేనే ఒక టాస్క్గా తీసుకుంటాను దాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కానీ ఒక విజ్ఞప్తి మీ అందరితో కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చక్కగా పనిచేస్తున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉండే పార్టీకి సంబంధించిన పదవి కూడా ధీటైన పదవిగా ప్రజల్లో గౌరవాన్ని ఇచ్చే పదవిగా ఉంటుంది కాబట్టి కొంతమందికి జిల్లా కమిటీలో పదవి రావచ్చు కొంతమందికి డివిజన్ కమిటీల్లో పదవులు రావచ్చు కొంతమందికి బస్తీ కమిటీల్లో నాయకత్వం వహించే అవకాశం రావచ్చు ఎక్కడ ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా గౌరవం తెచ్చే విధంగా మన పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత పని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా దాంతోపాటు గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రత్యేకమైన విజ్ఞప్తి హైదరాబాద్ ఇక్కడ మనం నుక్కడు మీటింగ్లు పెట్టుకోవాల్సిందే తప్ప లక్షల లక్షల మంది మీటింగ్లు పెట్టుకుంటే నడవదు ఇక్కడ ఇది మన పరిస్థితి వేరు మన సిటీ పరిస్థితి వేరు నేను మీ అందరినీ అందుకే కోరుతా ఉన్నా మనం బస్తీ కమిటీలు కాలనీ కమిటీలకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు కూడా అంతే మరి ప్రాధాన్యం ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది నా విజ్ఞప్తి గౌరవ మంత్రివర్యులతో ముఖ్యంగా మొదలు డివిజన్ స్థాయిలో నూట యాభై డివిజన్లకు సోషల్ మీడియా కమిటీలు కూడా వేసుకుందాం అందులో కూడా చురుకైన యువకులు యువతి యువకులను నియమించుకుందాం వాళ్ళకు బ్రహ్మాండమైన శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం మీరు ఒక స్థలాన్ని గుర్తించినట్టయితే హైదరాబాద్ నగర ఆఫీసు నగర పార్టీ కార్యాలయాన్ని కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బ్రహ్మాండంగా కట్టుకుందాం ఇతర ఏ పార్టీకి లేని విధంగా అద్భుతమైన కార్యాలయాన్ని కూడా మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక వేదికగా ఒక అభయాన్నిచ్చే వేదికగా ఉండే విధంగా దాన్ని కూడా నిర్మాణం చేసుకుందాం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడితో మా పని అయిపోయింది అనుకుంటే కుదరదు ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలగా ఉన్నారు మన పార్టీ అధ్యక్షుల వారు ఈసారి ఖచ్చితంగా వేసుకున్న కమిటీలందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా దసరా తర్వాత కానీ దీపావళి తర్వాత కానీ పెట్టుకుందామన్న ఆలోచనలో కూడా పార్టీ ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనులు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఇలా తెలంగాణలో ఒక బిడ్డ బుడితే కేసీఆర్ కిట్టు అదే రకంగా అయితే పన్నెండు వేల రూపాయలు ఆడబిడ్డ బుడితే పదమూడు వేల రూపాయలు ఇస్తున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఆ బిడ్డ బుట్టి కొద్దిగా పెద్దగై అంగన్వాడీకి పోతే ఆ బిడ్డకు ఆ తల్లికి ఆరోగ్యలక్ష్మి పథకం కింద బాలామృతం కింద నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొద్దిగా పెద్దవిరిగి ఆ బిడ్డ బడికి పోతానంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా ఈరోజు మిట్ట మధ్యాహ్నం బ్రహ్మాండమైన సన్న బియ్యంతో నాణ్యమైన భూవను పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు నేను హాస్టల్లో ఉండి చదువుకుంటా అంటే భారతదేశంలో ఎక్కడా లేవు తొమ్మిది వందల యాభై గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర వర్ణాల్లో ఉండే పేద విద్యార్థులకు దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే మొత్తం బట్టలు పుస్తకాలు భోజనం దుప్పట్లు బూట్లతో సహా ప్రభుత్వమే చూసుకుంటూ నాలుగు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబుద్ధులు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆ పిల్లనో పిల్లడో కొద్దిగా పెద్దగా నేను కాలేజీకి పోతా ఇంటర్మీడియట్ చదువుకుంటా లేదా డిగ్రీ చదువుతా ఇంజనీరింగ్ చదువుతా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఈరోజు ఇప్పటికే ఈ ఏడేళ్లలో దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకొద్దిగా పెద్దగా నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తానంటే ప్రైవేట్ రంగంలో ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కావాలి అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా బ్రహ్మాండమైన అవకాశాలు అదే రకంగా లేదు నేను వ్యాపారం పెట్టుకుంటా అంటే టీ ప్రైడ్ ద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా వ్యాపారం చేసుకుంటా స్వయం ఉపాధి చేస్తా అంటే వారికి అవకాశాలు ఈ రకంగా ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు అదే పేదలైతే పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళైతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది ఈరోజు పది రెట్లు పెరిగింది రెండు వేల రూపాయలు అయ్యింది మన ప్రభుత్వం రాకముందు వికలాంగులకు ఐదు వందల రూపాయలు వచ్చేది ఈరోజు మూడు వేల రూపాయలు అయింది అంటే పది రెట్లు ఆరు రెట్లు ఎంత పెద్ద ఎత్తున పెంచుకున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవి మాత్రమే కాదు ఇంకా చెప్పాలంటే వంద కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చాలా చెప్పొచ్చు నా విజ్ఞప్తి మీతోనొక్కటే ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు మనకి ఓటేస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలకు బ్రహ్మాండంగా పైన ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి ఒక కనెక్షన్ ఉన్నది పేదలకు ఏం కావాలో కేసీఆర్కి తెలుసు అందుకే పేదవారిని సంతృప్తి పరిచే కార్యక్రమాలు పేదవారికి అందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి బ్రహ్మాండంగా వారిని ఆదుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం హైదరాబాద్ నగరానికి సంబంధించే చూస్తే కూడా ఎన్ని కార్యక్రమాలు గత ఏడేళ్లలో జరిగినాయో మీ కళ్ళ ముందే ఉన్నాయి కరెంటు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది మంచినీళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యింది రహదారులు ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ ఉన్నాం ఇంకా చేసుకుంటూ ముందుకు పోతాం బస్తీ దవాఖానాలు వచ్చినాయి ఇలా పేదవాడికి బస్తీలో సృష్టి చేస్తే పెద్ద దవాఖానకు పోయే పని లేదు ఎక్కడికక్కడ బస్తీ దవాఖానాలు రెండు వందల ఇరవై ఐదు బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి మొత్తం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు డెబ్బై ఐదేళ్లలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేస్తే వాళ్ళు కట్టింది హైదరాబాద్లో మూడే మూడు దవాఖానాలు ఒకటి గాంధీ రెండు ఉస్మానియా మూడోది నిమ్సు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో పెట్టుకున్నాం రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒకటి టిమ్స్ మన ఎల్బీ నగర్లో గడ్డి అన్నారంలో ప్రారంభించుకోబోతా ఉన్నాం మరొకటి టిమ్స్ గిరి అల్వాల ప్రాంతంలో ఇంకొకటి ప్రారంభించుకోబోతా ఉన్నాం మరొక టిమ్స్ హాస్పిటల్ బ్రహ్మాండంగా సనత్ నగర్లోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో అక్కడ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ నాలుగు దవాఖానాలు ఈ నాలుగు దవాఖానాలు కూడా పేదల పాలిటి కల్పతరువు మాదిరిగా రేపు కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా దేనికైనా కూడా ఎదుర్కోవడానికి అనువుగా ఉండేదానికి మన ప్రజలను మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తు మీద ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఇట్లా చెబుతూ పోతే ఇంకా చాలా చాలా ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా కుల వృత్తులు కావచ్చు ఇంకో రంగం కావచ్చు ఇంకో రంగం కావచ్చు ప్రతి రంగంలో కూడా ఈరోజు అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ జోడెద్దుల మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఇప్పుడే మీరు చూసినారు వీడియో కాళేశ్వరం ప్రాజెక్ట్ డెబ్బై డెబ్బై ఐదేళ్లలో ఆనాడు ఉన్న ప్రభుత్వాలు చేయలేని పనిని అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం మూడు మూడున్నర ఏళ్లలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసుకొని నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేశం మొత్తానికి కూడా రుజువు చేయడం జరిగింది మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఈరోజు తెలంగాణ నుంచి పండుతున్నది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి అన్నపూర్ణ అన్నారు కానీ ఈరోజు తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారింది ఇది వాస్తవం కాదా ఏడేళ్లలో మనం సాధించిన విజయం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి నేను మీ అందరినీ కోరే విజ్ఞప్తి ఒకటే చేసే విజ్ఞప్తి ఒకటే ఎక్కడి వాళ్ళం అక్కడ కేసీఆర్ గారు ఏ ఉక్కు సంకల్పంతోనైతే పార్టీ పెట్టి రాష్ట్రం వచ్చేదాకా నిర్విరామంగా పోరాటం చేసినారో అదే రకమైన సంకల్పం అదే రకమైన పట్టుదలతో క్షేత్రంలో మన పార్టీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రజలకు వివరించి చెప్పగలిగితే అది సోషల్ మీడియా కావచ్చు ఒక నుక్కడు మీటింగ్ కావచ్చు ఇంకో మీటింగ్ కావచ్చు ఎక్కడికక్కడ మనం మన మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటే చాలు పేద ప్రజల దీవెనలు పేద తల్లుల ఆశీర్వాదాలు మనకున్నంత కాలం మనని ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఏ పార్టీ కూడా మనని ఏం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా